శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధం. కుంభరాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి? ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత అంటే రవి యొక్క ప్రవేశం అనేది జరుగుతుంది. రవి ప్రవేశం ఎప్పుడైతే కుంభంలో ప్రవేశించారు, ఉత్తరాయణ పుణ్యకాలంలో కుంభరాశిలో ప్రవేశించారు ఎప్పుడైతేనో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కుంభంలో రవి ప్రవేశించారు, శత్రు ఇంట్లో ఎప్పుడైతే ప్రవేశించాడో ముందు బర్నింగ్ ఇష్యూస్ తీసుకొస్తారు వాడికి. అంటే ఏదో ఒకటి బర్న్ చేస్తారు వాడు నేను వచ్చాను చెప్పడానికి. అలా ఉంటుంటే వాళ్ళకి ఏంటంటే 12 కేతు, 6 రాహు, అదేవిధంగా చూసుకుంటే భాగ్యంలో గురుడు, ఇంకొక రకంగా చూస్తే రాజ్యంలో కుజుడు, ఇవి కాకుండా లాభంలో శని. అంటే లాభంలో శని పనిచేస్తారు, రాజ్యంలో గుజుడు పనిచేస్తారు, భాగ్యంలో గురుడు బాగా చేస్తారు. అంటే భాగ్యంలో గురుడు లగ్నాన్ని చూస్తారు కాబట్టి, చంద్ర లగ్నాన్ని కుంభాన్ని చూస్తారు కాబట్టి అది ప్లస్ పాయింట్. ఇన్ని ప్లస్ పాయింట్ల మధ్యన ఒక రవి ఎంటర్ అవడం అని ఏంటంటే, ఒక 100 మార్కులు వచ్చాయంటే, 100 రూపాయలు వచ్చాయంటే రవి ఎంటర్ అవడం, ఆ 100లోనే 30 రూపాయలు కట్ చేస్తారు, బంద్ చేసేస్తారు. ఇప్పుడు ఇన్నాడు 100 రూపాయలు వస్తున్నా రెగ్యులర్గా బిజినెస్ అవుతుంది కదా అనుకున్నాడు ఎవడైనా ఉన్నాడు కూడా, సడన్గా బిజినెస్లో 30% తగ్గుతుంది ఈ నెల రోజులు. అలాగే చదువుకున్న విద్యార్థి ఇంటలెక్చువల్గా ప్లాన్ చేసి 190 మార్కులు తెచ్చుకుంటున్నాడంటే సడన్గా 90 నుండి 80 మార్కులు తిరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తాం ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రమోషన్ ఫైల్ అక్కడొక వెళ్ళి పడిపోతుంది. ఇప్పటి వరకు అధికారులు ఎంతో కాంపిటేటివ్గా ఉండి ఇన్ఫోర్స్ సపోర్టింగ్గా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో సడన్గా వాళ్ళు ఆ యొక్క సపోర్ట్ అనేది కొంచెం బలహీనపరుస్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పటి వరకు కుంభరాశి వారికి ఎటువంటి లాభాలు ఉన్నాయో అందులోనూ 20% తగ్గిపోతుంది ఈ నెల రోజులు. దానికి ముందే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ వీడియో ముందుగా పంపిస్తున్నామంటే ఫిబ్రవరి 18 తర్వాత జరుగుతున్నాయంటే, ఇప్పుడు ఈరోజు ఇప్పుడు పంపిస్తున్నామంటే మొదటి వారంలో పంపిస్తున్నామంటే అర్థం ఏంటంటే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా. విష్ణు సహస్రనామం చేసుకోవడం అనేది చాలా అవసరపడుతుంది, లేదంటే నారాయణ సాక్షి మహామంత్రం. ఏంటంటే ఏదో ఒకటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క కుంభరాశిలో ఉన్న నెల రోజులు అంటే ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు ఈ నెల రోజుల కాలంలో కూడా కొంచెం బలహీనపడకుండా కొంత బ్యాలెన్స్ ఉంచడానికి అది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు అనేది ఇదే ప్రాబ్లం వస్తుంది. సో కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. ఇది కాకుండా హోటల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ, ఫార్మా ఇండస్ట్రీలో కానీ, మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళందరికీ కూడా కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది వ్యాపారంలో. తర్వాత కొంతమంది ఇంకా చెప్పాలంటే మంచి ఫ్లోలో వెళ్తున్న వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు చాలామంది, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు ఉంటారు, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఎక్కడో తెలియని ఒక నష్టాన్ని వాటిల్లే అవకాశం ఉంటుంది. ఎవరైనప్పటికీ ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా నారాయణ సాక్ష మహామంత్రం కానీ విష్ణు సహస్రనామాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే నా రోజు ఆ రవి ప్రభావం అనేది మనకు అంతగా ఎఫెక్టివ్ కాకుండా ఎంతో కొంత నష్టం జరుగుతుంది. నష్టంలో కూడా మనకు ఎదుర్కొనే శక్తి మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం మనం వెళ్తాం. శివం మీద Thank you.